హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రిసెప్షన్లకి స్వాగతం. ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా అందంగా ఉండాలని కోరుకుంటారు. దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉంటారు. మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. అయితే వాటి కారణంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు. కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. దీనికోసం 2 పెద్ద తమలపాకులను తీసుకోవాలి, లేదంటే చిన్నవి 5 తమలపాకులు, బాగా చిన్నగా ఉన్నవి కాబట్టి. మీడియం సైజ్ అయితే 2 సరిపోతాయి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తమలపాకు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడుతుంది. తమలపాకులో జుట్టుకు అవసరమైన విటమిన్లు, మినరల్స్ ఉండటం వలన జుట్టు రాలే సమస్యను నివారిస్తుంది. జుట్టు పెలుసుగా మారకుండా, పొడిగా లేకుండా, తేమగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలను, ఆరోగ్యకరమైన జుట్టును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది, జుట్టు చిట్లకుండా చేస్తుంది. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ జుట్టు రాలకుండా పెరగడానికి సహాయపడుతుంది. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండటం వలన చుండ్రు సమస్యను కూడా తొలగిస్తుంది. ఉల్లిపాయ వాసన కాస్త ఇబ్బందిగా ఉన్నా మంచి ప్రయోజనాన్ని అందిస్తుంది. లవంగాలు 4 లేదా 5 లవంగాలను వేయాలి. లవంగాలలో ఉన్న పోషకాలు జుట్టు కుదులను బలంగా చేసి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. లవంగాలు జుట్టు సంరక్షణలో కీలకమైన పాత్రను పోషిస్తాయని చెప్పవచ్చు. జుట్టు కుదుళ్ళు బలంగా మారడానికి కూడా సహాయపడతాయి. ఇక మనం తమలపాకు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు వేసుకున్నాం. ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అల్లంలో ఉండే జింజరాల్ రక్త నాళాలను సడలించడం, అలాగే రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. క్రిమినాశక మరియు మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉండటం వలన స్కాల్ప్పై పొడి మరియు పొరలుగా ఉండే చర్మానికి చికిత్స చేస్తుంది. దాంతో చుండ్రు సమస్య ఉండదు. జుట్టుకు సహజ సిద్ధమైన కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు మెత్తని పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి. తమలపాకు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, అల్లం వేసి మెత్తని పేస్ట్గా తయారు చేసుకున్నాం. ఈ పేస్ట్ నుంచి జ్యూస్ని సపరేట్ చేయాలి. ఈ విధంగా ఫిల్టర్ సాయంతో జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి. అల్లంలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. జుట్టు పెరుగుదల ప్రోత్సహిస్తుంది. ఈ విధంగా జ్యూస్ సపరేట్ చేసుకోవాలి. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక దీనిలో 1 విటమిన్ E ఆయిల్ క్యాప్సిల్ వేయాలి. విటమిన్ ఈ జుట్టు రాలిపోకుండా, జుట్టు పొడిగా మారకుండా చేయటానికి సహాయపడుతుంది. అలాగే జుట్టు నిర్మాణాన్ని మార్చడానికి, జుట్టు రాలకుండా జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది. ఈ విధంగా 1 విటమిన్ ఆయిల్ ఈ విధంగా వేయాలి. ఇక ఆ తర్వాత మనం చివరిగా 1 కొబ్బరి నూనెను వేయాలి. విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ మనకు మెడికల్ షాపుల్లో చాలా సులభంగానే అందుబాటులో ఉంటాయి. విటమిన్ ఈ ఆయిల్ జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు కుదులు బలంగా మారటానికి సహాయపడుతుంది. 1 కొబ్బరి నూనె స్పూన్ నుంచి 1.5 స్పూన్ వరకు వేసుకోవచ్చు. 1 కొబ్బరి నూనె జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడుతుంది. 1 కొబ్బరి నూనెలో ఉన్న పోషకాలు జుట్టుకు బలాన్ని అందిస్తాయి. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తాయి. జుట్టు పొడిగా లేకుండా ఉండేలా చేస్తుంది. 1 కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు జుట్టు పోషణలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అలాగే 1 కొబ్బరి నూనెలో ఉండే లూరిక్ యాసిడ్ జుట్టు కుదుళ్ళలోకి చొచ్చుకొని పోయి జుట్టు కుదుళ్ళను ఉత్తేజపరిచి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి 1 గంట అలా వదిలేయాలి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదా కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య అన్నీ తొలగిపోతాయి. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.